హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుతు సంథింగ్ స్పెషల్ నేను ఈరోజు వచ్చేసి నిన్న విక్కీ బర్త్డే వీడియోస్ షేర్ చేశాను కదా అండ్ ఈరోజు నిన్న ఫొటోస్ షేర్ చేశాను ఈరోజు అయితే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అండ్ ఫొటోస్ అయితే చూసేసారు వీడియో అయితే ఏం జరిగింది అక్కడ ప్రేయర్ జరిగి అందరం చాలా పిల్లలందరూ చాలామంది వచ్చారు కదా ఆ వీడియోనంతా నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేసేసాను మీరైతే చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ విక్కీ సిద్ధునైతే నేను తర్వాత ఫోటోషూట్ లాగా కొన్ని ఫొటోస్ అయితే తీశాను అండ్ నెక్స్ట్ అయితే ప్రేయర్ జరిగింది చూస్తున్నారు కదా అండ్ ఆ ప్రేయర్లో కాసేపు ప్రేయర్ని అయితే మేమైతే చేసుకున్నాం అందరూ ఫస్ట్ ప్రేయర్తో స్టార్ట్ చేయడం మంచిదని చెప్పి ప్రేయర్ని అయితే స్టార్ట్ చేసేసాము అండ్ ప్రేయర్ అయితే ఒక 10 మినిట్స్ అయితే వాకింగ్ చెప్పేసి జరిగింది అండ్ తర్వాత పిల్లలందరూ వచ్చేసి చాలాసేపు ప్రేయర్ జరిగి తర్వాత పిల్లలకి కేక్ కటింగ్ ఇదంతా చాలాసేపు జరిగింది తీసాడు చెప్పండి పండుగ మళ్ళీ ఒకసారి ఇప్పుడు విక్కీ బాబు క్యాండిల్ మూస్తాడు అండ్ విక్కీ అయితే కేక్ కట్ చేసేసాడు ఇప్పుడు వాళ్ళ డాడీ అండ్ నేను వచ్చేసి వాడికి కేక్ తినిపిస్తున్నాము అండ్ బ్లూ శారీలో మా మమ్మీ కనిపిస్తుంది కదా విక్కీతో కేక్ కటింగ్ చేయిస్తున్నారు పాస్టర్ గారు విక్కీ అండ్ సిద్ధుతో కేక్ కటింగ్ అయితే చేయించారు పెద్దవాడు ఫీల్ అవుతాడని చెప్పి సిద్ధుతో కూడా కేక్ కటింగ్ చేయించారు అండ్ విక్కీ అయితే కేక్ కట్ చేస్తూ కేక్ వైపే చూస్తూ ఉన్నాడు కేక్ అయితే కట్ చేస్తున్నాము వాళ్ళ డాడీ అండ్ నేను పాస్టర్ గారు అయితే కేక్ కట్ చేసి క్యాండిల్ ఊదిస్తున్నాం చూసారు కదా కేక్ కట్ చేసేస్తున్నాడు విక్కీ పిల్లలందరూ హ్యాపీ బర్త్డే టు యూ విక్కీ అని చెప్తున్నారు అందరూ కలిసి వాడి కళ్ళన్నీ అయితే కేక్ వైపే ఉన్నాయి కేక్ అంతా ఎప్పుడో నన్ను వీళ్ళందరూ వదిలేస్తారా కేక్ తినేద్దాం అన్నట్టు కేక్ వైపే చూస్తున్నాడు విక్కీ గారికి కేక్ అంటే చాలా ఇష్టం పాస్టర్ అమ్మగారు అండ్ పాస్టర్ గారు కూడా బాబుకి కేక్ తినిపిస్తున్నారు తాతయ్య గారి పేరు ఏం పేరు రామారావు అమ్మ పెద్ద తాత చిన్న తాత ఇద్దరు తాతలు ఉంటారుగా ఎప్పుడు బెల్లం అరుగుతా ఆడిపడి పెట్టి చిన్నది ఇద్దరు రండి తాత ఫాదర్ మదర్ రండి అమ్మ ఇద్దరు ఇద్దరు
మా హస్బెండ్ వచ్చేసి విక్కీకి కూడా కేక్ తినిపిస్తున్నాము. మా హస్బెండ్ కనిపిస్తున్నారు కదా, విక్కీకి వాళ్ళ డాడీ అంటేనే చాలా ఇష్టం. విక్కీకి కూడా కేక్ తినిపించేస్తారు. ఒక ఫోటో, గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాం నేను మా హస్బెండ్ కూడా కలిసి. టెన్ తర్వాత మా అమ్మ నాన్న కూడా విక్కీకి కేక్ తినిపిస్తున్నారు. అండ్ బ్లూ శారీలో మా మమ్మీ కనిపిస్తుంది కదా, అండ్ చెక్ షర్ట్లో మా డాడీ, అండ్ మా డాడీ మా బాబుని ఎత్తుకున్నారు కదా చూడండి, మా డాడీ అతను, అండ్ వాళ్ళు కూడా మా బాబుకి కేక్ పెట్టేస్తున్నారు విక్కీ గాడికి. తాతయ్య అమ్మమ్మ పెడుతున్నారు కేక్. పడాలి గట్టిగా అండ్ విక్కీకి కూడా కేకు తినిపించేశారు పాస్టర్ గారు. అయితే ఇప్పుడు మీ అమ్మాయికి కూడా కేక్ పెట్టండి అని చెప్పి అమ్మ వాళ్ళకి కేక్ ఇస్తున్నారు. ఎందుకు నాకు వద్దు అని, విక్కీది కదా బర్త్డే అంటే లేదు, మీ అమ్మాయి కూడా కష్టపడి పిల్లల్ని కనింది కదా, మీ అమ్మాయికి కూడా పెట్టండి కేక్ అని చెప్పేసి కాసేపు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలాసేపు నవ్వుకున్నాం పాస్టర్ గారు ఆ మాటనేసరికి. ఇంకా తర్వాత వచ్చేసి పాస్టర్ గారు పెట్టించుకోమ్మా అంటే అమ్మ డాడీ కూడా వచ్చేసి కేక్ నాకు కూడా కొంచెం పెట్టారు. అండ్ వాళ్ళతో కూడా కలిసి ఒక పిక్ అయితే నేను తీసేసుకున్నాను. అండ్ తర్వాత అమ్మ వాళ్ళ తమ్ముడు మా బావ కూడా బాబుకి కేక్ అయితే పెట్టేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా రెండో అక్క బాల, అండ్ మా అక్కకి కూడా మా బాబుకి కేక్ అయితే పెట్టేస్తుంది చూడండి. వాళ్ళందరూ పిల్లలు విక్కీ గారి బర్త్డే కోసం వచ్చారు. అండ్ మా అక్క రెండో అక్క ఇస్తారు కదా బాల, తను కూడా మా బాబుకి కేక్ అయితే పెట్టేస్తుంది. బావ ఈ పిల్లలు మిస్ అయ్యాడు, బావ అయితే వెళ్ళాడు, బావ అయితే పిల్లలు లేడు. అండ్ బాబుకి కేక్ కూడా పెట్టేస్తుంది. విక్కీ కేక్ బదులు ఆకలి చేయడం కొరికేసాడని అక్క అయితే చాలాసేపు నవ్వింది. అండ్ తర్వాత వచ్చేసి మా ఐదో చెల్లి అనమాట, ఆరో చెల్లి కూడా ఉంది, తను రాలేదు. మా సిస్టర్ తిని కూడా వాళ్ళ హస్బెండ్, సిస్టర్ ప్రెగ్నెంట్ ఉంది. అండ్ తను కూడా కేక్ విక్కీకి పెట్టేస్తుంది. విక్కీ అంటే తనకి చాలా ఇష్టం. అండ్ సిద్ధు అంటే కూడా చాలా ఇష్టం. అండ్ తను కూడా కేక్ పెట్టేస్తుంది. వాళ్ళతో కలిపి ఒక పిక్ కూడా తీసేసుకున్నాం. అండ్ విక్కీ గడి బర్త్డే చేయడానికి రీజన్ అయితే ఏంటంటే అని చెప్పి 4 kg కేక్ కూడా ఆర్డర్ చేశాడు వాళ్ళ డాడీ. తినొచ్చేసి మా బ్రదర్ అనమాట, వాళ్ళ వైఫ్ కూడా రాలేదు. అండ్ మేమైతే వాటితో కలిసి ఒక పిక్ కూడా తీసుకున్నాము. అండ్ లాస్ట్ వరకు మీరైతే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కొనుక ఏమైనా చిరాకుగా ఉంటే ఐఎమ్ సో సారీ, వీడియో క్లిప్ చేయాలని చేసి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్.